రాబిన్సన్ క్రూసో ఎనిమిదవ భాగం హాయిగా నిద్రపోతున్న తన బానిస వైపు రాబిన్సన్ తదేకంగా చూశాడు అతడు యువకుడు అతనికి ఇంకా ఇరవై ఐదేళ్లు నిండి ఉండవు ఒడ్డుగా పొడుగ్గా ఆరోగ్యంగా ఉన్నాడు కండలు తిరిగిన దేహంతో బలంగా కనపడుతున్నాడు అతని జుట్టు ఉంగరాలు తిరిగిలేదు పొడుగ్గా మామూలుగా ఉన్నది చర్మం నల్లగా లేదు చామంచాయ రంగులో ఉన్నది అతని పలువరుస తీర్చిదిద్దినట్టున్నది అతడు అడవి మనుష్యులకు భిన్నంగా ఉన్నాడు ఒక గంటసేపు హాయిగా నిద్రపోయి ఆ బానిసలేచాడు అతడు వెంటనే తిన్నగా రాబిన్సన్ వద్దకు వెళ్ళి అతని పాదాల ముందు మోకరిల్లాడు రాబిన్సన్ పాదాలను తన నెత్తిన పెట్టుకున్నాడు ఇక మీదట నేను మీ బానిసను అని అతడు తెలియజేస్తున్నట్టు రాబిన్సన్ కనిపించింది రాబిన్సన్ మాతృభాష ఇంగ్లీష్ అది ఆ బానిసకు అర్థం కాదు అతడు మాట్లాడే ఆటవిక భాష రాబిన్సన్కు బోధపడదు అందువల్ల వారిద్దరూ ఒకరి భావాలను ఒకరు సైగలతోనే తెలియజేసుకున్నారు ఒకరిని ఒకరు బాగానే అర్థం చేసుకున్నారు ఆ బానిసను దయతో చూడడానికి రాబిన్సన్ అంగీకరించాడు అతనికి సేవ చేయడానికి ఆ బానిస అంగీకరించాడు శుక్రవారం నాడు అతని ప్రాణాలను రాబిన్సన్ రక్షించాడు గనక అతనిని ఆనాటి నుండి ఫ్రైడే అని క్రూసో పిలవసాగాడు తనన్ని అని సంబోధించమని ఫ్రైడేకి చెప్పాడు తర్వాత ఎస్ నో అని ఎప్పుడు అనాలో రాబిన్సన్ ఫ్రైడేకి నేర్పించాడు ఆ తర్వాత తన ఇంట్లో ఉన్న వివిధ వస్తు సామాగ్రుల పేర్లను నేర్పాడు స్వతహాగా ఫ్రైడే తెలివైనవాడు కనుక అతడు చాలా ఇంగ్లీష్ పదాలను త్వరలో నేర్చుకున్నాడు రాబిన్సన్ తన పాత బట్టలను ఫ్రైడేకిచ్చాడు తన మాస్టార్లాగే తను బట్టలు ధరించినందుకు ఫ్రైడే మురిసిపోయాడు మొత్తానికి రాబిన్సన్కు ఒంటరి జీవితం పోయింది అతనికి నూతన ఉత్సాహం కలిగింది ఫ్రైడేకు ఇంగ్లీష్ భాష నేర్పడం వంట నేర్పడం ఇంకా ఇతర పనులు నేర్పడంతో రాబిన్సన్కు కొంత కాలక్షేపంగానే ఉన్నది పిండి దంచి రొట్టెలు చేయడం ఫ్రైడే నేర్చుకున్నాడు దీనివలన రాబిన్సన్కు శ్రమ తగ్గి కాస్త విశ్రాంతి లభించింది ఫ్రైడే త్వర త్వరగా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత ఇంకొకరితో మాట్లాడే అవకాశం కలిగినందుకు రాబిన్సన్ ఎంతో ఆనందం పొందాడు ఫ్రైడే అంటే రాబిన్సన్కు ఆదర అభిమానం ఏర్పడ్డాయి ఒకనాడు రాబిన్సన్ ఫ్రైడేతో కలిసి సముద్ర తీరానికి వెళ్ళాడు అడవి మనుష్యులు ఎవరినో చంపి తిని వదిలిపెట్టిన మనుష్యుల తలలు ఎముకలు మాంసం ముద్దలు చోట పడి ఉన్నాయి వాటిని పాతిపెట్టమని రాబిన్సన్ ఫ్రైడేకి చెప్పాడు ఆ పని చేస్తున్నంతసేపు వాటిని తింటే బాగుండునన్న ఫ్రైడే చూస్తూ ఉండడం రాబిన్సన్ గమనించి అతనిలో ఇంకా వెనుకటి గుణం పోనందుకు ఆశ్చర్యపోయాడు మనుష్య మాంసం తినకూడదని రాబిన్సన్ ఫ్రైడేకి నచ్చజెప్పాడు తన మాస్టర్ తన ఉద్దేశాన్ని గ్రహించినట్టు ఫ్రైడే తెలుసుకుని సిగ్గుపడ్డాడు తన తప్పును క్షమించమని ఫ్రైడే తన మాస్టర్ను వేడుకున్నాడు ఆ తర్వాత మరెప్పుడూ కూడా నరమాంసం తినాలన్న కోరిక ఫ్రైడేలో కలగలేదు రానురాను ఫ్రైడేకి ఇంగ్లీష్ బాగా అర్థం కాజొచ్చింది తప్పోపో జంకు లేకుండా ఇంగ్లీష్ మాట్లాడడం ఫ్రైడే అలవరుచుకున్నాడు ఆ ద్వీపం మీద తను ఎలా వచ్చింది రాబిన్సన్ ఫ్రైడేకి వివరించి చెప్పాడు తమ ఓడ ఎలా ఉండేదో రాబిన్సన్ వర్ణిస్తూ ఉంటే ఫ్రైడే ఆశ్చర్యపోయాడు అటువంటి ఓడే ఒకటి నాలుగు సంవత్సరాల క్రితం తను నివసిస్తూ ఉండిన ద్వీపానికి తుఫానులో కొట్టుకొని వచ్చి విరిగిపోయిందని అందులో నుండి పదిహేడు మంది తెల్లవారిని ఆ ద్వీపవాసులు రక్షించారని ఫ్రైడే చెప్పాడు ఆ తెల్లవారిని మేము కారిబ్బులని అంటాం అని ఫ్రైడే అన్నాడు దక్షిణ అమెరికాలోని స్పెయిన్ దేశస్థుల గురించి ఫ్రైడే చెప్తున్నట్టు రాబిన్సన్ గ్రహించాడు అక్కడికి చేరువలో ఉన్న ఒక పెద్ద ద్వీపం ఫ్రైడే స్వదేశం ఎలాగైనా ఆ ద్వీపాన్ని చేరుకుంటే అక్కడ ఉన్న తెల్లవారి సహాయంతో ఒక పెద్ద పడవను నిర్మించి దానిలో తన స్వదేశాన్ని చేరుకోవచ్చునన్న ఆశ రాబిన్సన్కు కలిగింది తను తయారు చేసిన పడవ వద్దకు ఫ్రైడేని తీసుకువెళ్ళి దానిని చూపించి దానిలో ఆ పెద్ద ద్వీపానికి వెళ్ళడానికి వీలవుతుందా అని రాబిన్సన్ అడిగాడు ఆ ప్రశ్న వినగానే ఫ్రైడే ముఖం చిన్నబోయింది ఏం అలా విచారంగా ఉన్నావు మీ వాళ్ళు జ్ఞాపకం వచ్చారా అని రాబిన్సన్ అడిగాడు నేనేం చేశాను మాస్టర్ నా మీద మీకెందుకంత కోపం అని ఫ్రైడే అంటూనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు మరికొద్దిసేపట్లో ఒక గొడ్డల్ని తీసుకువచ్చి రాబిన్సన్కిచ్చాడు ఇది ఇప్పుడెందుకు అని రాబిన్సన్ అడిగాడు నన్ను నా దేశం పొమ్మంటున్నారు కదా నేనంటే మీకిష్టం లేదు కనుక నన్ను దీంతో చంపండి నా పీడ మీకు వదులుతుంది అని ఫ్రైడే తలవాల్చుకొని అన్నాడు రాబిన్సన్ ఆ మాటలకు ఆశ్చర్యపోయి నీ మీద నాకు కోపం లేదే అలా ఎందుకనుకుంటున్నావు అని రాబిన్సన్ అడిగాడు మరి నన్నెందుకు నా దేశం పొమ్మంటున్నారు అని ఫ్రైడే అన్నాడు నీ వాళ్ళని చూడాలని నీకు లేదా అని రాబిన్సన్ అన్నాడు ఎందుకు లేదు చూడాలనే ఉన్నది కాని నేను మిమ్మల్ని విడిచి వెళ్లను మీరు వస్తేనే వెళ్తాను అని ఫ్రైడే అన్నాడు నేను మీ దేశం వస్తే మీ వాళ్లు నన్ను చంపి తినరా అని రాబిన్సన్ అన్నాడు తినరు మిమ్మల్ని మా వాళ్ళు ఏమీ చెయ్యకుండా నేను చూస్తాను మీ వంటి తెల్లదొరలు అక్కడ కొంతమంది ఉన్నారు కదా అని ఫ్రైడే కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు తన మీద ఫ్రైడేకి ఎంత ప్రేమ అనురాగం గౌరవం ఉన్నాయో రాబిన్సన్ ఆ క్షణాన గ్రహించాడు నిన్ను ఒంటరిగా మీ దేశం పంపించను నీవు నాతోటే ఉందువుగాని ఇద్దరం కలిసే మీ దేశం వెళ్దాం కానీ ఈ పడవలో మనిద్దరం వెళ్ళగలమా అని రాబిన్సన్ ఫ్రైడేకి అర్థమయ్యేటట్టు విడమర్చి అడిగాడు ఇది కెరటాల తాకిడికి నిలవదు మునిగిపోతుంది ఇంతకన్నా పెద్ద పడవ కావాలి అని ఫ్రైడే అన్నాడు అయితే మనం ఒక పెద్ద పడవను తయారు చేద్దాం అని రాబిన్సన్ అన్నాడు పెద్ద పడవను తయారు చేయడానికి ఒక పెద్ద చెట్టును ఆ మర్నాడే ఫ్రైడే ఎన్నుకున్నాడు అతనికి చెట్ల గురించి బాగా తెలుసును ఆ చెట్టును గొడ్డలితో ఒక్కరోజులో అతడు నరికి పడగొట్టాడు తన వద్ద ఉన్న వడ్రంగి పనిముట్లను ఎలా ఉపయోగించాలో రాబిన్సన్ ఫ్రైడేకి నేర్పాడు వారిద్దరూ కలిసి కష్టపడి ఒక నెల రోజుల్లో ఆ మానును పడవగా తయారు చేశారు రాబిన్సన్ చేసిన పడవ కన్నా ఇది చాలా పెద్దది తీరానికి దూరంగానే ఉన్న ఒకరికొకరు తోడు ఉండడంతో వారిద్దరూ కలిసి గుండ్రని కర్రముక్కలపైన ఆ పడవను జరుపుకుంటూ సముద్ర తీరానికి చేర్చారు సముద్రానికి పోటు వచ్చినప్పుడు ఫ్రైడే అక్కడే అతి సులువుగా ఆ పడవను నీటిలోకి మళ్లించాడు అతని నేర్పుకు క్రూసో ఆశ్చర్యపోయాడు కిరటాలలో తేలి ఆడుతున్న ఆ పడవను చూసి వారిద్దరూ ఒకరినొకరు అభినందించుకున్నారు ఈ పడవలో మనం మీ దేశం వెళ్ళగలమా అని రాబిన్సన్ ఫ్రైడేని అడిగాడు ఓ సులువుగా వెళ్ళగలం పెనుగాలి ఎదురుగా వచ్చినా వెళ్ళగలం అంటూ ధైర్యంతో గర్వంతో సంతోషంతో ఫ్రైడే చెబుతూ ఆనందంతో నృత్యం చేశాడు తర్వాత ఫ్రైడే రాబిన్సన్ కలిసి ఒక తెరచాపను ఒక కొయ్యకు అమర్చారు ఇతర హంగులన్నీ ఆ పడవలో అమర్చుకొనడానికి వారికి మరి రెండు నెలలు పట్టింది పడవ సముద్రయానానికి తయారైంది కానీ ఇంతలో వర్షాకాలం వచ్చింది వారి సముద్రయానం వాయిదా పడింది ఇలా కొంతకాలానికి వర్షాకాలం గడిచి శీతాకాలం ప్రవేశించింది సముద్రయానానికి వాతావరణం అనుకూలంగా ఉన్నది రాబిన్సన్ తమ ప్రయాణానికి కావాల్సినవన్నీ ఒకనాడు తన సాగర దృశ్యంలో అమర్చుకుంటున్నాడు ఫ్రైడేని పడవను సిద్ధం చేయమన్నాడు పడవ వద్దకు వెళ్లిన ఫ్రైడే అక్కణ్ నుండి పరిగెత్తుకుంటూ ఓ మాస్టార్ మాస్టార్ అని అరుస్తూ వచ్చాడు ఆ అరుపులకు రాబిన్సన్ తన పని వదిలిపెట్టి ఫ్రైడేకి ఎదురు వెళ్ళి ఏమిటి ఫ్రైడే ఏం జరిగింది అని అడిగాడు అటు చూడండి మాస్టార్ పడవలు మూడు పడవలు ఒకటి రెండు మూడు అంటూ ఉద్రేకపడుతూ సముద్రం వైపు దూరంగా చూపించాడు ఆ పడవలను చూసి ఫ్రైడే భయపడుతున్నట్టు రాబిన్సన్ గ్రహించాడు భయపడవద్దని ఫ్రైడేకి అతను ఎంత చెప్పినా లాభం లేకపోయింది ఆ పడవలలో అడవి మనుష్యులే వస్తున్నారని వారు తనను చంపి తింటారని భయపడ్డాడు ఫ్రైడే మన వద్ద తుపాకులున్నాయి ఎంతమంది అడవి మనుష్యులు వచ్చినా నేను వారిని చంపగలను నీవు వట్టి పిరికివాడివి కనుక వెళ్ళి ఆ గుహలో తలదాచుకో అని రాబిన్సన్ అన్నాడు దాంతో ఫ్రైడేకి పౌరుషం వచ్చి మాస్టర్ నేను యుద్ధం చేస్తాను అని అన్నాడే గాని మరుక్షణంలో మాస్టర్ మనమిద్దరం వాళ్ళు ఉన్నారు అని అన్నాడు మరేం భయం లేదు కనపడకుండా చెట్ల చాటు నుండి వారిని ఎలా చంపవచ్చో నాకు తెలుసు ముందు ఇది కొంచెం తాగు నీకు ధైర్యం వస్తుంది అని చెప్పి కొద్ది ద్రాక్షసారాన్ని ఫ్రైడే నోట్లో పోశాడు ఆ తర్వాత రాబిన్సన్ ఫ్రైడేతో కొండ శిఖరం మీదకు వెళ్ళి తన దూరదర్శినితో తీరం వైపు చూశాడు మూడు పడవలలో నుండి ఇరవై మంది పైగా అడవి మనుష్యులు దిగుతూ కనిపించారు కాళ్ళు చేతులు కట్టివేసిన ముగ్గురు వ్యక్తుల్ని పడవలలో నుండి దింపి వారు తీరాన పడేశారు వారికి చేరువలో ఒక చిట్టడవి ఉన్నది అక్కడి నుండి ఎండుకర్రలను ఏరి తెచ్చి మంట పెట్టారు మరికొద్దిసేపట్లో ఆ ముగ్గురు బంధితుల్ని వారు చంపి ఆ మంటలో కాల్చుకొని తింటారని రాబిన్సన్ గ్రహించాడు వెంటనే అతనికి ఆ అడవి మనుషుల మీద చాలా కోపం వచ్చింది ఫ్రైడే ఆ నరరూప రాక్షసులు ఆ ముగ్గురు అమాయకుల్ని తింటూ ఉంటే పిరికి పందల్లాగా నుండి చూస్తూ కూర్చోలేను ఏమైనా సరే ఆ ముగ్గురిని రక్షించాలి నీవు నాకు సహాయం చేయగలవా అని రాబిన్సన్ అడిగాడు వారు చాలామంది అని ఫ్రైడే ఏమో చెప్పబోతూ ఉంటే ఛ నీవు పిరికివాడివి ఇక్కడే ఉండు నేనొక్కనే వారిని ఎదిరించగలను నేను వారందరినీ చంపలేకపోయినా భయపట్టి వారిని తరిమివేయగలను నీతో మాట్లాడుతూ మరొక్క క్షణం కూడా వృధా చేయదలుచుకోలేదు అంటూ రాబిన్సన్ కొండదిగాడు ఫ్రైడే చేసేదేమి లేక రాబిన్సన్ను అనుసరించాడు ఇంకా ఉంది